ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మందిని చంపేశాడు నరహంతకుడు. తాంత్రిక పూజల పేరుతో జనం ప్రాణాలు అలవోకగా తీశాడు. ఒక హత్య కేసులో చిక్కిన చిన్న క్లూ డొంకంతా కదిలించింది. తాంత్రిక పూజలతో ఎరవేయడం, ఆపై ఊపిరి తీయడం. రెండేళ్ల క్రితం గుప్త నిధుల కోసం ఒకే కుటుంబంలోని నలుగురిని చంపాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మరో వ్యక్తిని హతమార్చాడు. హైదరాబాద్, నాగర్ కర్నూల్, ఏపీలోని పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ తాంత్రికుడు చేసిన వరుస హత్యలను చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మందిని చంపేశాడు నరహంతకుడు. తాంత్రిక పూజల పేరుతో జనం ప్రాణాలు అలవోకగా తీశాడు. ఒక హత్య కేసులో దొరికిన చిక్కిన చిన్న క్లూ ఆధారంగా డొంకంతా కదిలింది. తాంత్రిక పూజలతో ఎరవేయడం, ఆపై ఊపిరి తీయడం. రెండేళ్ల క్రితం గుప్త నిధుల కోసం ఒకే కుటుంబంలోని నలుగురిని చంపాడు నరహంతకుడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మరో వ్యక్తిని కూడా హతమార్చాడు. హైదరాబాద్, నాగర్ కర్నూల్, ఏపీలోని పలు పోలీస్ స్టేషన్స్ లో అతనిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ తాంత్రికుడు చేసిన వరుస హత్యలను చూసి పోలీసులే షాక్ అయ్యారు.